తిరుపతి నుండి పొంగనూరుకు బయలుదేరిన ఆర్టీసీ బస్సు చంద్రగిరి మండలం అగ్రాల వద్ద డ్రైవర్ కు మోర్చ రావడంతో రహదారి పక్కనే ఉన్న దిమెను ఢీకొట్టబోయాడు. ఇంతలో బస్సులో ప్రయాణిస్తున్న మరో డ్రైవర్ అప్రమత్తమై బస్సును అదుపులోకి తీసుకుని పక్కకు ఆపడంతో అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు అంతా క్షేమంగా బయటపడ్డారు. బస్సు డ్రైవర్ రవి మృతి చెందాడు. కండక్టర్ ఈ విషయం ఆర్టీసీ డిపోకు సమాచారం ఇవ్వడంతో మరో బస్సులో ప్రయాణికులను తరలించారు. చెప్పండి సార్. రవి గారు అండి, అతని పేరు కే రవి గారు. ఏదో అంతకుముందు ఇల్లు హెల్త్ ఆరోగ్యం బాగలేకుండా ఉండింది, స్టీరింగ్ మీద నుండి హెల్త్ బాగలేక రెండు అంబులెన్స్కి చెప్పాము, వచ్చారు. అవేదో ప్రెషర్ అని చెక్ చేశారు, చెప్పారు చనిపోయినారని నిర్ధారణ చేశారు. 70 మంది ఉన్నారు సార్ ప్యాసింజర్లు. యాక్సిడెంట్ భారీగా అయితే ఉండింది, ఆ భారీ యాక్సిడెంట్ను తప్పించామండి. వారెంట్లు కూడా ఉన్నాయి, పోలీస్ వారెంట్లు కూడా ఉన్నాయి. పాకాల వరకు వేరే విధంగా పుగ్నూరు బస్సులో ఎక్కించాము. ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళందరినీ వేరే బస్సులో ఎక్కించాలని చూస్తున్నాం సార్. వాళ్ళు డాక్టర్లు వచ్చి చెప్పారు, 108 వాళ్ళు 2 అంబులెన్స్లు వచ్చి అదనపల్లి 2 డిపో మేనేజర్ గారికి చెప్పాము, సీఎం గారికి చెప్పారు, ఎస్టీ గారికి చెప్పాము.